రాజమౌళి దగ్గర కూడా ఒక సిమిలర్ డౌట్ ఉంది, ప్లే చేస్తున్నాను. ఓకే, రెండు డౌట్లు గురివా. ద ఫస్ట్ వన్ ఈజ్, ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్ లాక్డౌన్లో చాలామంది అపార్ట్మెంట్స్లోనూ ఇళ్లలోనూ ఒక్కళ్ళో ఇద్దరు ఉండిపోయారు, లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ యంగ్ కపుల్స్ కానీ, పర్టికులర్లీ సిటీస్లో ఆర్ పిల్లలు అబ్రాడ్లోనో ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ జస్ట్ వన్ ఆర్ టూ పీపుల్ మాత్రం అపార్ట్మెంట్స్లోనూ హౌసెస్లోనూ ఉండిపోయినప్పుడు హౌ షుడ్ దే స్పెండ్ దర్ టైం? అంటే ఒకళ్ళిద్దరం ఉంటే ఇట్ ఈస్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఈ టైంలో, లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో వాళ్ళు దాన్ని ఎలాగా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి? ఆయన అంది, నువ్వు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగు, సెల్ఫ్ క్వారంటైను, లాక్డౌను ఇవన్నీ కూడా ఒక మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, బట్ ఇమోషనల్ పాయింట్లో తీసుకోలేదు. అవి చాలామంది సఫర్ అవుతున్నారు, బట్ సఫరింగ్ తప్పదు. ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నా సరే బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఒక్కళ్ళే ఇద్దరే ఉన్నారు, పక్క దాంట్లోకి అపార్ట్మెంట్లోకి వెళ్దాము, వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం అన్నది మటుకు స్టార్ట్ చేయొద్దు ఇప్పుడు మటుకు. ఎందుకంటే అది ఒకళ్ళతో ఇద్దరు, ఇద్దరితో నలుగురు, నలుగురితో పది, పదితో పేకాట, పేకాటతో కిట్టీ పార్టీలాగా తయారవుతుంది. అది వద్దే వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి, అట్లా చేయకూడదు. ఇట్ బీట్స్ ద పర్పస్. పాలు లేకపోయినా ఓకే, పండు లేకపోయినా ఓకే, ఇంటర్నెట్ ఉంటే చాలు దేవుడు అనుకుంటారు అందరూ. కరెక్ట్, అది ఇంటర్నెట్, ఫోన్స్ ఉంటే చాలు, ఓల్డ్ వరల్డ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. తర్వాత రెండోది డీక్లటర్. నీ గత 100 రోజుల్లో నువ్వు వాడని వస్తువు ఏదన్నా ఉంటే అది పారేయచ్చని. అట్లాంటి నాకు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వాడని వస్తువులు కూడా ఉన్నాయి, అవన్నీ తీసి పారేస్తాను. మీరు కూడా అంతే చేయండి, ఎవరైనా సరే డీక్లటర్. తర్వాత ఫోటో ఆల్బమ్స్, బోల్డ్ అని వేల ఫొటోస్ ఉంటాయి, అవన్నీ అటు ఇటు పడి ఉంటాయి, చక్కగా కూర్చొని అవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటే పాత స్మృతిలోకి జారిపోవచ్చు, చక్కటి అనుభూతుల్ని మళ్ళీ నెమరు వేసుకోవచ్చు. తర్వాత న్యూ హాబీ, న్యూ హాబీ ఒకటి డెవలప్ చేసుకుంటే మంచిది. న్యూ హాబీలు కూడా ఇప్పుడు ఎవరిని బయటికి వెళ్ళక్కర్లా, యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే మీకు ఏది కావాలంటే, ఒక స్టాంప్ కలెక్షనా, మ్యూజిక్కా, కరయోక్యా, గార్డెనింగా, ఫోటోగ్రఫీయా, దానికి ఒక గ్రూప్స్, దానికి ఒక హౌ టు డూ ఇట్, అన్నీ అక్కడే ఉంటాయి. కుకింగ్, ఫ్యూచర్ ప్లాన్స్, మొత్తం నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం చేయాలని మొత్తం రాసేసుకుందాం. తర్వాత కొత్త లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రైట్ టైం ఇది. చిన్నప్పటి నేస్తాలకు ఫోన్ చేయండి, అద్భుతమైన పని ఇది, పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు. తర్వాత జూమ్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, ఇప్పుడు జూమ్ యాప్ ఒకటి ఉంది, దాన్ని డబ్బులు కూడా పే చేయక్కర్లా. 5-6 పైన ఒకే ఫోన్లో, ఐప్యాడ్లో శుభ్రంగా అందరూ మాట్లాడుకోవచ్చు. హౌస్ పార్టీ .com అని ఇంకోటి ఉంది, 10 మంది మనకు తెలిసిన వాళ్ళతోటి గేమ్స్ ఆడుకోవచ్చు, రకరకాల గేమ్స్, ఇంట్లో ఉండి ఒక చోట ఆడుకున్నట్టే ఆడుకోవచ్చు. సో ఇన్ని పనులు ఉన్నాయి, ఈ కాక ఇంకా 100 పనులు చేసుకోవచ్చు. అసలు ఇలాంటి 15 రోజులు ఇంట్లో ఉండటం అన్నది నేనైతే దేవుడు నాకు ఇచ్చిన వరం కింద భావిస్తున్నా ప్రస్తుతానికి. కొంతమందికి ఓకే అంటే చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు, లేదంటే పెద్ద స్పేస్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఓకే, కానీ కొంతమంది ఒక్కళ్ళే ఒక్క రూమ్లో ఉంటుంటారు మిగతా వాళ్ళు చాలామంది, అండ్ వాళ్ళకి మాట్లాడటానికి కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ ఒక్క మనిషి ఉంటారు, అండ్ చేయడానికి కూడా ఏమి యాక్టివిటీ కూడా ఉండదు. అలాంటప్పుడు మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది. సో దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదంటే దానికి సంబంధించిన అవగాహన గురించి మీరు ఒకసారి చెప్తే బెటర్ అనుకుంటున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, దయచేసి దండం పెడతాను. ఏమన్నా అలాంటి సింప్టమ్స్ వస్తే ఇమీడియట్గా ఫోన్ చేసి డాక్టర్ని సంప్రదించండి. బోల్డ్ ఉన్న సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఇకపోతే మ్యూజిక్ ఉన్నాయి ఉంది, పుస్తకాలు ఉన్నాయి ఉన్నాయి. పుస్తకాలు కూడా కొనుక్కోకర్లా, తెలుగు థీసిస్ .com ఇది కానీ కొట్టామంటే దాంట్లో 100 పుస్తకాలు, పాత రోజుల పుస్తకాల నుంచి అన్ని పుస్తకాలు దొరుకుతాయి. ఓ సినిమాల సంగతి చెప్పే పని లేదు, అందుకే నేను ఇంటర్నెట్ అని చెప్పాను కదా. నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, సోనీ ఉంది, G5లో అమృతం ఉంది, ఇప్పుడు అద్భుతమైన కామెడీ మళ్ళీ వచ్చింది. ఎక్కువ హ్యూమర్ సీరియల్స్ చూడండి, మరీ భారీ సీరియల్స్ కాకుండా మంచి సరదాగా ఉండే సీరియల్స్ చూడండి, మజా వస్తాయి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు స్పెండ్ టైం. చాలామంది జోకులు వేస్తున్నారు, భార్యాభర్త పక్క పక్కన ఉంటే మరీ కొట్టుకుంటున్నారు, డివోర్స్ లాగా వెళ్ళిపోతున్నారని. ఒక 4 రోజులు పక్క పక్కన ఉంటేనే కొట్టుకునే వాళ్ళు అయితే నిజంగానే డివోర్సులు తీసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఎంత మంచి అవకాశం చక్కగా మాట్లాడుకొని, భార్యకి ఇష్టం వచ్చిన పని నువ్వు చేసి నువ్వు 4 మార్కులు సంపాదించుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన పని మీ ఆవిడ చేసి ఆమె 4 మార్కులు సంపాదించుకోవచ్చు. ఇవి తరతరాలు సంవత్సరాల తరపు గుర్తుండిపోతాయి. సో ఎంజాయ్. వీ స్పోక్ అబౌట్ సింప్టమ్స్ గురించి, టెస్టింగ్ గురించి మాట్లాడే మెయిన్ థింగ్ ఏంటి, ట్రీట్మెంట్. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి? యా, ట్రీట్మెంట్ అంటే 2 రకాలు, ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ప్రొఫిలాక్టిక్ అండ్ సింప్టమాటిక్. అండ్ ప్రొఫిలాక్టిక్ అంటే రాకుండా నియంత్రణ చేసేది, అది ఇంత మటుకు లేదు. క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ గురించి చాలామంది సందేహాలు, ప్రశ్నలు చేస్తున్నారు. క్లోరోక్విన్ కొంతవరకు పనిచేస్తుందని చెప్తున్నారు, బట్
ప్రతి వాళ్ళు క్లోరోక్విన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకూడదు కూడా. క్లోరోక్విన్ ఎవరికి తీసుకోవాలంటే ఫస్ట్ కోవిడ్-19 తోటి సఫర్ అయ్యి ఉన్న పేషెంట్లని ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, కోవిడ్-19తో రికవర్ అయ్యి ఇంట్లో పెట్టుకొని ఉంటే వాళ్ళ రిలేటివ్స్, వీళ్ళిద్దరి మట్టుకే క్లోరోక్విన్ తీసుకోవచ్చు. క్లోజ్ కాంటాక్ట్లు అంటే ఇంటెన్సివ్ కేర్ నర్సులు, ఇంటెన్సివ్ కేర్ డాక్టర్లు, సస్పెక్టెడ్ పేషెంట్స్, కన్ఫర్మ్డ్ పేషెంట్స్తో పనిచేసే హెల్త్ వర్కర్స్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ కథ ఏంటి, అసలు వస్తుందా లేదా, ఎన్నాళ్ళకి వస్తుంది అని చెప్పడానికి నేనేంటి చెప్పేది, మా పక్కింటి ఆయన పద్మభూషణ్ అవార్డీ పెద్ద ఆయన వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తప్పకుండా వ్యాక్సిన్ అనేది వస్తుంది, కానీ మీరు అనుకుంత త్వరగా రాదు, ఎందుకంటే దానికి ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది. దాని ప్రకారం ఫస్ట్ అసలు ఆ వైరస్ని గుర్తించాలి, ఆ గుర్తించిన వైరస్ సంబంధించిన డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ, దాని లోపల ఉన్నటువంటి ఆ డిఎన్ఏని ఆర్ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, చేసి ఒక ప్లాస్టిక్లో పెట్టాలి. ఆ ప్లాస్టిక్లో పెట్టి దానికి ఉన్నటువంటి స్ట్రక్చర్ని గమనించి ఎక్కడ దానికి రిసెప్టార్స్ ఉన్నాయి, ఎక్కడ దానికి దాని నుంచి విరులెంట్ స్వభావం ఉన్నటువంటి కొమ్ములు అంటాం తెలుగులో, అవి ఎక్కడ గమనించాలి, దాన్ని బట్టి స్ట్రాటజీస్ చేస్తాడు డిజైనర్, వ్యాక్సిన్ డిజైనర్. దాన్ని ఒక మీడియాలో పెట్టి ఒక హోస్ట్ సంధానం చేసి స్కేల్ అప్ చేస్తారు, చేసి వ్యాక్సిన్ తయారు చేస్తారు, శుద్ధి చేసి క్లీన్ చేసి. ఈ ప్రక్రియే, ఈ సైంటిఫిక్ ప్రక్రియ ఇది, దీనికి కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. నా రెండో క్వశ్చన్, మనం తినే తిండికి మన లైఫ్ స్టైల్కి ఈ వైరస్కి ఏమైనా సంబంధం ఉందా, అంటే అది ఈ వైరస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? త్రివిక్రమ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అడిగావు కదా, నువ్వు అద్భుతమైన మళ్ళీ 4-5 కథలు రాసేసుకో ఈ 10 రోజుల్లో, ఇంకొక 4-5 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చేసాయి మాకు. ఈట్ ఫ్రెష్ ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వీలునంత ఫ్రెష్వి తినండి, ఎందుకంటే ఇంకా దొరుకుతున్నాయి కాబట్టి. కొంతమంది చికెన్ తినచ్చా ఎగ్స్ తినచ్చా అని అడుగుతున్నారు, శుభ్రంగా తినచ్చు బట్ ఫ్రెష్ చికెన్. తర్వాత వామ్ అండ్ వెంటిలేటెడ్ రూమ్స్ ఇంపార్టెంట్, మరీ అన్ని తలుపులు కిటికీలు వేసుకొని చీకట్లో మగ్గిపోవద్దు, అది సోషల్ డిస్టెన్సింగ్ కాదు. తర్వాత స్మోకింగ్ మటుకు తప్పనిసరిగా కట్ డౌన్ చేయండి. ఆల్కహాల్ మోడరేట్గా తీసుకోండి, రోజు సాయంత్రం ఒక పెగ్ వేసుకొని రిలాక్స్గా కూర్చోవచ్చు, తప్పే లేదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ముఖ్యం. ఎలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి సద్గురు వాసుదేవ్ని అడిగితే ఆయన చెప్పేస్తాడు. తర్వాత మెడిటేషన్ అండ్ యోగా, అగైన్ అద్భుతమైన ప్రక్రియలు ఇవి, ఒంటరితనాన్ని పోగొట్టడానికి, డిప్రెషన్ పోగొట్టడానికి, బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి అన్నిటికీ బాగా పనికొస్తాయి. తర్వాత మందుల గురించి అడుగుతున్నారు, జింకోబిట్టు, వైటమిన్ డి, ఇవి డెఫినెట్గా కొంత ఉపయోగపడే మందులు. అన్నిటికంటే ముఖ్యమైనది బీ పాజిటివ్ అండ్ హ్యాపీ. గంగరాజ్ గున్నం గారు, హీ హాజ్ అ క్వశ్చన్ ఫర్ యూ, అండ్ హీ ఈస్ రీసెంట్లీ కమ్ బ్యాక్ విత్ ద సెకండ్ సీజన్ ఆఫ్ అమృతం, స్ప్రెడింగ్ హ్యాపీనెస్ అగైన్. But he has a question, a couple of questions. So these are the questions from Gangaraj Gunnam. Guruvi brother, naaku rendu moodu doubts unnai corona virus vyapti gurinchi. Like manam poddanne lechina ventane rendu moodu panulu chestam, okate news paper techukovatam, paal packet pattukovatam. So veeti valla aina ee virus soke danger unda ఇంకోటి, అంటే న్యూస్ పేపర్ అంటే పేపర్ అని కాదు, అంటే కాగితం వల్ల లేకపోయినా కబుర్ల వల్ల అయినా ఇన్ఫెక్షన్ వస్తుందా? బ్రదర్ గంగు, న్యూస్ పేపర్ వల్ల ఇంత మటుకు ఇన్ని 100 సంవత్సరాల పాండమిక్స్లో వైరస్ వచ్చినట్టు కానీ, న్యూస్ పేపర్ వల్ల సోకినట్టు కానీ ఎక్కడా దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే పేపరు, దాంట్లో వాడే ఇంకు చాలా స్టెరిలిటీతో ఉంటుంది, కాబట్టి దాని దగ్గరికి ఏ రకమైన క్రిములు చేరవు. 2, పేపర్ చాలా పోరస్ మెటీరియల్, ఇంక్లూడింగ్ ద ఇంక్, అలాంటి పోరస్ మెటీరియల్లో వైరస్లు బతకలేవు. శుభ్రంగా నువ్వు రోజుకి 4 న్యూస్ పేపర్లు చదువుకోవచ్చు. ఇకపోతే పాల ప్యాకెట్ల గురించి అడిగావు, పాల ప్యాకెట్లు నువ్వు తీసుకురావు కదా, నీకు ఎందుకు ఇబ్బంది? సరే అయినా చెప్తాను, పాల ప్యాకెట్లు కూడా ఏం లేదు, బయట నుంచి పాలు వచ్చేటడితే బయట ఒక వామ్ బకెట్ ఆఫ్ వామ్ వాటర్ పెట్టుకొని దాంట్లో పాల ప్యాకెట్ వేసి వెళ్ళమను, ఆ తర్వాత తీసేసి క్లీన్ చేసుకొని కార్నర్ స్నిప్ చేసి యుటెన్సిల్లో పోసుకోవడం సరిపోతుంది. సెకండ్ వన్ ఈజ్, ఇప్పుడు బయట నుంచి మనం కూరగాయలు, పళ్ళు, పప్పులు, ఉప్పులు తీసుకొస్తున్నాం వంట వండుకోవడానికి, ది ఛాన్సెస్ ఆర్ హై దట్ దే ఆర్ కంటామినేటెడ్ విత్ ద వైరస్. దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ ఆపరేటింగ్ థియేటర్ స్టెరైల్ టెక్నిక్ లాగా, మా సర్జన్స్ ఆపరేషన్ రూమ్లో ఏం చేస్తాం అట్లాంటిది. దిస్ ఈజ్ కాల్డ్ హౌస్ హోల్డ్ స్టెరైల్ టెక్నిక్. ఇది టవలు
అన్స్టెరైల్ జోన్కి అన్స్టెరైల్ జోన్కి మధ్యలో ఉంది. ఇప్పుడు తను చూడండి, వెట్ వైప్స్ తోటి ఆ టేబుల్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాడు. నేను ఇప్పుడే షాపింగ్ నుంచి తీసుకొచ్చాను, నా షాపింగ్ సామాన్ అంతా ఇక్కడ ఉన్నాయి. వీటిని కట్ చేయడానికి కుదరదు, ఇవి ఇలానే ఉంచుకోవాలి. నేను ఒక వెట్ వైప్ తీసుకొని నేను అన్నీ క్లీన్ చేసుకొని నేను అతనికి ఇస్తున్నాను. అది తీసుకొని అక్కడ పెట్టుకుంటాడు, నేను అటువైపు వెళ్ళట్లేదు. నేను అట్లానే కోడిగుడ్లు దీంతో వస్తాయి. ఈ అడుగు దీని ఫోమైట్, ఇది మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ప్రతి కోడిగుడ్డుని నేను క్లీన్ చేసి ఇస్తాను, నువ్వు క్లీన్ చేసి దాన్ని పెట్టేసుకో. తను ఇంకోసారి క్లీన్ చేసుకొని డబుల్ క్లీనింగ్ చేసి దాంట్లో పెడతాడు. ఇవన్నీ ఆల్రెడీ స్టెరైల్, క్లీన్ చేసి పెట్టుకున్నాడు. చివరిలో ఇది పారేస్తాను, ఇది ఉండకూడదు ఇంట్లో. సో రైట్, అదొక విషయం. అట్లానే నెక్స్ట్ సీరియల్స్, సీరియల్స్ డబ్బా తీసేయాలి. బట్ డబ్బా లోపల ఇది స్టెరైల్, దీని గురించి వరేయవలసి పని లేదు. ఇది తీసేసి డబ్బా అవతల పడేయాలి. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఓపెన్ చేసుకుని, స్టెరైల్ నేను ఓపెన్ చేయను, యాక్చువల్గా తనకి ఇచ్చేస్తాను. తను పట్టుకొని దాంట్లో ఓపెన్ చేసి దాంట్లో వేసుకుంటాను. అట్లానే బ్రెడ్ కూడా, బయట నుంచి తెచ్చిన బ్రెడ్ ప్లాస్టిక్ కవర్ ఉండడానికి లేదు. నేను ప్లాస్టిక్ కవర్ షిఫ్ట్ చేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ బ్రెడ్ని అట్లా పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ అన్స్టెరైల్, ఇప్పుడు నేను ఇవన్నీ బయట వేస్తాను, అవతలకి వెళ్ళిపోతాను. తను స్టెరైల్ జోన్లో ఉన్నాడు, వాటి రెండు క్లీన్ చేసుకొని లోపల పెట్టుకుంటాడు. బయట నుంచి తెచ్చిన కూరగాయలని ఇట్లా రన్నింగ్ వాటర్లో, ఈ ఆల్రెడీ మీరు ఫిల్ చేసిన శానిటైజర్ వాటర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకొని మొత్తం తీసుకొని చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మిల్క్ ప్యాకెట్లు కూడా ఇట్లా ఉంటే దీని లోపల వేసుకోవచ్చు, ఏం కాదు. క్లీన్ చేసుకొని ఆ తర్వాత దీన్ని స్నిప్ చేసేసి వేరే గిన్నెలోకి పోసుకోవడం మంచిది. ఓకే, ఫైనలీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు సెంటర్ లవ్లీ వీడియో హియర్. నమస్తే డాక్టర్ గారు. ఈ కరోనా మీద ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, అవి నివృత్తి చేయడం కోసంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందులో నన్ను కూడా పార్టన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ రోజున మన చిత్రపటం, ప్రపంచ చిత్రపటం మీద చూస్తే కనుక కరోనా బారిన పడనటువంటి దేశం అంటూ లేదు. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది. ఇది రోజు రోజుకి ప్రబలిపోతుంది, దాని ప్రభావం చూపిస్తుంది. తద్వారా వందల నుంచి వేలు, వేలు నుంచి ప్రమేకరైన దేశాలు అయితే లక్ష సంఖ్యలో కూడా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అట్లే మనకి దేశంలో కూడా ఎవ్రీడే 150 to 200 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దాదాపు 26 మంది కూడా దీన్ని బారినపడి చనిపోయారు ఇప్పటిదాకా. అండ్ ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది, దీని ఉధృతం ఎంతవరకు ఉంటుంది మన ఇండియాలో? ముఖ్యంగా నాకు చెప్పింది ఏంటంటే, చాలామంది ఏప్రిల్ మేలో ఎండల తీవ్రత ఉంటుంది కాబట్టి, ఎండ తీవ్రతని కరోనా తట్టుకోలేదు కాబట్టి దాని ప్రభావం తగ్గిపోతుంది, సో మే వరకు వెయిట్ చూడడం, దాని తర్వాత ఉండదు అంటారు. అసలు ఇది చాలా తప్పు స్టేట్మెంట్ ఇది, ఎందుకంటే కరోనా మనిషి నుంచి మనిషికి ఉంటుంది. మనిషి లోపల టెంపరేచరు ఉంటుంది, బయట టెంపరేచర్ దానికి సంబంధం లేదు. కాబట్టి డిసెంబర్ దాకా మనం చూడాలి, డిసెంబర్ తర్వాత కానీ ఇది ఏంటి అనేది మనకు ఒక అవగాహన రాదు అంటూ కొంతమంది చెప్తున్నారు. ఇవి పరిస్థితులు చాలా భయాందోళన ఉన్నాయి. అండ్ ఈరోజున అమెరికా లాంటి దేశంలో దాదాపుగా 130,000 మంది దీన్ని బారిన పడ్డారు, అండ్ వేలల్లో చనిపోతున్నారు. ఇంకా స్పెయిన్, ఇటలీ అయితే కనుక ఇది ఇంకా ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియని పరిస్థితి. అండ్ మిగతా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. మన ఇండియాలో గనక ఇది కంట్రోల్ చేయకపోతే, మన ఇండియాలో ఉన్న ఈ జనసాంద్రతకి ఒక అవగాహన లేనటువంటి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ మంది ఉన్నందుకు గాను, అండ్ పేద ప్రజానీకం ఎక్కువ మంది ఈ యొక్క బస్తీల్లో ఉంటారు, ఇళ్ళు దగ్గర తిక్కగా ఉంటారు, అలాంటి ఒక చోట బాంబే లాంటి చూపుడు బస్తీల్లో, అండ్ ఆ జనాలకి ఈ ఎలాగ ఇది కంట్రోల్ అవుతుంది, అలా జనం గనక ఈ వ్యాధి సోకితే. అండ్ నాకు ఎక్కడో చిన్న రే ఆఫ్ హోప్ ఏంటంటే, వుహాన్ ఎక్కడైతే కరోనా పుట్టిందో చైనాలో, అక్కడ చాలా వరకు కంట్రోల్ అయిపోయిందని చెప్పేసి మామూలు సాధారణ జన వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారని, ఈ కరోనా కర్వ్ చాలా ఫ్లాట్ అయిందని చెప్తున్నారు. ఇది ఒక రకంగా రే ఆఫ్ హోప్, ఒక ఆశ్చర్యజనకంగా అనిపిస్తున్నా, ఒక సిల్వర్ లైన్లా మాకు కనిపిస్తున్నా, కానీ ఎక్కడ ఇది నిజమా కదా తెలియట్లేదు. మీరు దీంట్లో నిజాలు మాకు తెలియచేయాలి. చిరంజీవి గారు, మీరు ప్రతి ఆపదలోనూ పెద్ద దిక్కుగా ఉండి అందరికీ చేయూతనిస్తుంటారు. ఇప్పుడు నేను అడగగానే మీరు వీడియో పంపించడం నాకు చాలా ఆనందం. మీరు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న, మిగతా ప్రశ్నలన్నిటికంటే నేను చదువుకొని ఆన్సర్లు చెప్పగలిగాను. మీరు అడిగిన ప్రశ్న ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది ఇద్దరికే తెలుసు, ఒకటి గాడు, రెండోది ఫ్రాడ్. నేను రెండూ కాదు. ఈ వైరస్ ఎంత మహమ్మారి అయినా సరే దీన్ని జయించే కెపాసిటీ మన దగ్గర ఉంది. ఇప్పుడు 2020లో ఇప్పుడు జినోమిక్స్ చాలా బాగా డెవలప్ అయింది,
తర్వాత సూపర్ కంప్యూటర్స్ డెవలప్ అయినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది, తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అయింది. కాబట్టి వీటన్నిటిని తీసుకొని డెఫినెట్గా చాలా దగ్గర టైంలోనే దీన్ని అరికట్టే అవకాశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. కానీ రియలిస్టిక్గా చూస్తే మటుకు కనీసం ఈ రోజు నుంచి మీ సినిమా భాషలో చెప్పాలంటే శత దినోత్సవం, ఒక 100 రోజులకి కానీ ఇది ఒక కొలిక్కి వచ్చేట్టు లేదు. గ్లోబల్గా ఇండియాలో 1 నెల 2 నెలలు అయిపోవచ్చు. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. తప్పకుండా మనందరం కలిసి ఈ వైరస్ని యుద్ధం చేద్దాం.